అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమితో ఆవేదనలో ఉన్న కారు పార్టీలో మరో కలవరం రేగుతోంది. అధికారంలో ఉన్నన్ని రోజులు హైకమాండ్ ఆదేశమే శిరోధార్యంగా ఉన్న పార్టీ క్యాడర్ ఇప్పుడు ఎదురు తిరుగుతోంది. లోక్సభ ఎన్నికల్లో గెలుపు కోసం పార్లమెంటు సెగ్మెంట్ల వారీగా సన్నాహక సమావేశాలు అధిష్టానం నిర్వహిస్తోంది. ఈ సమావేశంలో రాష్ట్ర నాయకత్వంపై జిల్లా లీడర్లు క్యాడర్ తీవ్ర స్థాయిలో అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. వర్కింగ్ ప్రెసిడెంట్గా కేటీఆర్ కన్విన్స్ చేసే ప్రయత్నం చేస్తున్నా అవి ఆశించిన ఫలితాలు ఇవ్వటం లేదు. కేసీఆర్కు త్వరలో జరగనున్న లోక్సభ ఎన్నికలు అగ్నిపరీక్షగా మారాయి. అయితే అసెంబ్లీ ఎన్నికల తరహాలోనే ఎదురుదెబ్బ తప్పదనే అభిప్రాయాలు ఆ పార్టీ నేతల నుంచే వ్యక్తమవుతున్నాయి. పదేండ్లుగా ఆడింది ఆటగా ఉన్నా ఇప్పుడు మాత్రం ధిక్కార స్వరం వినిపిస్తోంది. జిల్లా నియోజకవర్గ స్థాయిలో లీడర్లు క్యాడర్ మధ్య భిన్నాభిప్రాయాలు, అభిప్రాయ భేదాలు, ఘర్షణలు ఉన్నాయంటూ చాలా కాలంగా రాష్ట్ర నాయకత్వం దృష్టికి తీసుకువెళ్తున్నా పట్టించుకోలేదని, ఇప్పుడు ఎన్నికల సమయంలో క్యాడర్ను పిలిపించుకుని మీటింగ్ పెట్టడంపై సంతృప్తిగా లేరు. అనారోగ్య కారణాలతో ఇంటికే పరిమితమైన కేసీఆర్ నేరుగా క్యాడర్తో రివ్యూ చేయలేకపోయారు. వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆధ్వర్యంలో సన్నాహక సమావేశాలు జరుగుతున్నా ఆయనను శ్రేణులు అంగీకరించడం లేదు. విభేదాలను పరిష్కరించాల్సిందిగా గతంలో ఎన్నోసార్లు మొరపెట్టుకున్నా ప్రయోజనం లేకపోయిందని, కనీసం ఫోన్లకు కూడా అందుబాటులో లేకపోతే పార్టీ ఎలా బతుకుతుందని ముఖం మీదే నిలదీస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల సమయంలోనే క్యాడర్ అభిప్రాయాలకు విలువిచ్చి పరిష్కారానికి తగిన చొరవ తీసుకుని ఉంటే గెలిచి ఉండేవారమని, ఇప్పుడు కూడా కేటీఆర్ ధోరణి అదే తీరులో ఉండటంతో లోక్సభ ఎన్నికల్లోనూ పరాభవం తప్పదన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. సొంత పార్టీ కార్యకర్తలే ఓడించారంటూ అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయిన పలువురు మాజీలు మొరపెట్టుకున్నారు. ఇక తాజా సమావేశాల్లో క్యాడర్ లేవనెత్తుతున్న అంశాలకు తగిన పరిష్కారం చూపడం కంటే కాంగ్రెస్ను విమర్శించడంపైనే కేటీఆర్ ఎక్కువ ఫోకస్ పెడుతున్నారని మీటింగుల్లో పాల్గొన్న లీడర్లు వ్యాఖ్యానిస్తున్నారు. అలాగే గత ఎన్నికల్లో గెలిచిన ఎంపీ సీట్లను నిలబెట్టుకోవడంపై శ్రద్ధ చూపెట్టలేదన్న విమర్శలు వస్తున్నాయి. క్యాడర్ అసంతృప్తిని కన్విన్స్ చేయలేని స్థితిలో కేటీఆర్ ఉన్నారని విమర్శలున్నాయి. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.